అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్ళి రెండు చేతులు పట్టుకొని అన్నాడు, నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను, పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తే బాబ్బాబు నాకు ఒక్క కార్డు ముక్క రాయి, వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు, నీ కసిపోయేదాకా నన్ను కొట్టు. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి అంపకం. శివయ్య ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు. పొద్దుట్నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది. శివయ్య కాలుగాలిని పిల్లిలా బజారుకి ఇంటికి ఒకే పరుగు. అరటిపిల్ల గెల వచ్చిందా, అరిసెల మూటగట్టారా, సున్నుండల డబ్బా ఎక్కడా అంటూ ఇల్లంతా కదం తొక్కుతున్నాడు. శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సలపటం లేదు. ఎందరమ్మలెక్కలు సాయం చేసినా ఊరికే హైరానా పడిపోతూ గదులన్నీ చుట్టుముట్టి వస్తోంది. సీతకి పట్టుచీర కట్టారు, పాదాల నిండా పసుపు రాసి పారాని పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బుగ్గన చాదుచుక్క అద్దారు. తోటి ఈడు వాళ్ళు ఆటలు పట్టిస్తుంటే గదిలో పీటమీంచి లేచి యువతలకు రాలేదు. అంతా వెళ్ళిపోయినా తల వంచుకొని పీటమీదే కూర్చుంది. పాదాలకున్న పసుపు పట్టుసీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటోంది, నేను వెళ్ళిపోతున్నాను, అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా. శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకొని బెంబేలెత్తిపోతున్నాడు. తన తల్లి వెళ్ళిపోతోంది, తన ఇంటి దీపం వెళ్ళిపోతోంది, తన చిట్టి తల్లి తనని రోజూ పలకరించకపోతే తనకి ఎట్లా గడుస్తుంది. 16 ఏళ్ల క్రితం పురిటింట్లో చంటిపాప కెవ్వుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంక. పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది, తండ్రి చేతుల మీదే పెరిగింది. 4 ఏళ్ళు వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరు ఊరంతటినీ పిలిచాడు శివయ్య. పిల్లలందరికీ పలక బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు. బడి నుంచి రావటం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున ఎదురెళ్ళి భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. వస్తూ వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెబుతుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు. భోజనం ఎప్పుడు ఇద్దరూ కలిసి చేయవలసిందే. కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కొని తనూ ఆ కూరే కలుపుకునేవాడు. అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది, తండ్రి ఒళ్ళో ముడుచుకు పడుకునేది, తండ్రిని కథల చెప్పమని వేధించేది. శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది. రెండు చేతులా తన్ని కావలించుకొని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ, పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలని చూస్తూ కళ్ళ నీళ్లైపోయేవాడు శివయ్య. మరి రేపటినుంచి తనెవరికి కథ చెప్తాడు, సన్నజాజి పూలు ఎవరమీద వాళ్తాయి. తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు. తన తల్లి ముఖం చూసుకొని ఆ పైన లోకం ముఖం చూసేవాడు. స్నానం చేసి దేవునికి పూజ చేసుకుని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు. తనిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి, తన పూజకు పూలు కర్పూరం ఎవరందిస్తారు. సీత పెద్దదయ్యి సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు, తన బతుకులో జరిగే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు, అల్లుడికి కాళ్ళుగడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా ధారపోస్తున్నట్లనిపించింది శివయ్యకి. వరండాలో ఎవరో అరుస్తున్నారు, బళ్ళు వచ్చాయి, ఇంకా ఆలస్యమేమిటని శివయ్య లేచి ఇంట్లోకి వచ్చాడు. బళ్ళల్లో సామాన్లు సర్దుతున్నారు, తన ఇంటినెవరో దోచుకుపోతున్నట్లుంది శివయ్యకు. ఒక్కొక్కరే బళ్ళెక్కుతున్నారు. శివయ్య ఏర్పాట్లు ఏవీ చూడడం లేదు, గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు. ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటోంది, ఆవిడకు తిరిగే ఓపిక కూడా లేదు. ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరణ వచ్చింది. పట్టుచీర, నగలు, మెళ్ళో గంధం, కాళ్లకు పసుపు, నడుముకు వడ్డానం, తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది. పాదాలు పట్టుకు వదల్లేదు. శివయ్య కూలబడిపోయాడు. సీత కళ్ళల్లోకి చూశాడు, నా గుండె, నా ప్రాణం, నా నెత్తురు, నా రెండు కళ్ళు నువ్వేనమ్మా.
వెళ్ళిపోతున్నావా? నోట మాట రావడం లేదు తల్లి. కన్నీటి పొరల్లో సీత కనిపించటం లేదు. ఏమిటిట్లా ఇదైపోతావు? లోకంలో నువ్వే కూతుర్ని కన్నావా? ఇది సహజం. లేలే అంటూ ఎవరో లేవదీశారు. ఇద్దరూ విడిపోయారు. శివయ్య కళ్ళు తుడుచుకొని లేని దర్పం తెచ్చుకొని ఉత్తరీయం భుజాల కిరుపక్కలా వేసుకుని బల్ల వెనక నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్ళి తల్లికి మొక్కించి, తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు. ఊరు దాటింది. ఆగిపోమన్నా వినకుండా శివయ్య బల్ల వెనకాలే వస్తున్నాడు. ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్ళి రెండు చేతులు పట్టుకొని అన్నాడు, అయ్యా నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను, నా గుండెల్లో పెట్టుకొని సాక్కున్నాను. పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తే అప్పుడు నీకు కోపం వస్తుంది. తప్పులేదు, తిట్టాలనిపిస్తుంది, సహజమే. ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది, పర్వాలేదు. అలాంటప్పుడు బాబ్బాబు నాకు ఒక్క కార్డు ముక్క రాయి, కాగితో కబురంపు, వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు, నీ కసిపోయేదాకా నన్ను కొట్టు. బాబ్బాబు తమలపాకులాంటిదయ్యా నా తల్లి అంటూ బావురుమన్నాడు. ఆ మాటలకి అల్లుడికి కళ్ళనీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఛహ్ ఊరుకో విడ్డోరం అని సర్ది బల్లని పంపించేశారు. పొద్దుపోయి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది. ఇల్లంతా బోసిపోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య. పార్వతమ్మ అంది, మా అయ్య నన్ను ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా? తాగే నీ కూతుర్ని చూసుకుంటాడు అల్లుడు. శివయ్య కళ్ళల్లో ధైర్యం. అదో అది నీ కూతురికిష్టమైన కూర కలుపు అంది పార్వతమ్మ. ఆ మాట వినగానే గబగబా ఆ కూర కలిపాడు శివయ్య. కాని ముద్ద నోటికెక్కదే. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.